యా హాయ్ సత్య గారు అండ్ హాయ్ త్రివేణి గారు, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ ప్లీజ్ గివ్ మై కన్ఫర్మేషన్, ఇజ్ ఇట్ వాయిస్ ఇస్ క్లియర్ గైస్? యా హాయ్ కృష్ణ ఎవ్రీవన్, హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ రైట్? యా సో లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 minutes, దెన్ మోర్ స్టూడెంట్స్ విల్ జాయిన్ విత్ అస్, దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ క్లాస్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినది వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతిరోజు 6 గంటలకి లైవ్ క్విజ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ సండే, మండే టు సాటర్డే ప్రతిరోజు ఈ క్లాసు 6 PM మీకు ఉంటుంది. సో దీంట్లో మనం దాదాపుగా మోర్ దెన్ 15 questions ప్రతిరోజు కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇవి అన్ని పోటీ పరీక్షలకి చాలా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ ఇలాంటి ఎగ్జామ్స్కి, రైల్వే ఎగ్జామ్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి. సో దీంతో పాటుగా మీకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మీకు ఎవ్రీడే 4 or 5 లోపు మీకు అప్లోడ్ అయిపోవడం జరుగుతుంది, సో వేమా డైలీ యూట్యూబ్ ఛానల్లో. సో వాటిని ఫాలో అయ్యి దాంతోపాటుగా ఈ లైవ్ క్విజ్ కనుక ఫాలో అయినట్లయితే మీరు కరెంట్ అఫైర్స్కి వేరే సోర్సెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అలాగే రైల్వే ఎగ్జామ్స్కి అవసరమైన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా వీటిలో కవర్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటుగా మీకు వేమా ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఇవ్వడం జరిగింది. సో ఫ్రీగా ఈ ఎగ్జామ్స్ కూడా ఇస్తుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు vyoma.net వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా మీరు వీటన్నింటి కూడా చెక్ చేసుకోవచ్చు, రైట్? సో ఇవి కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి, రైట్ గైస్? యా ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ గైస్. సో మనకి మోర్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం వలన, మోర్ కాంపిటీటర్స్ మీతో జాయిన్ అవ్వడం వలన సో మీకు కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళు ఎలాగ ఆన్సర్ చేస్తున్నారు, మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారో డైరెక్ట్గా మీరు లైవ్లోనే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, రైట్ గైస్? సో ప్లీజ్ షేర్ దీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని వేమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ మీకు వేమాలో అవైలబుల్ ఉన్నాయి. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ కోసంగా మీరు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్యాకేజ్ రేట్స్, అలాగే దీని గురించి టోటల్ డీటెయిల్స్, వీటన్నింటినీ కూడా మీరు ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్గా పొందాలంటే కూడా ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు ఈ మొత్తం వీటి మీద క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో టోటల్ 20 grand tests దీంట్లో ఉంటాయి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి. అండ్ మొత్తం ప్రశ్నలు వచ్చేసి దీంట్లో 2000 questions దీంట్లో మొత్తం 20 exams ఉంటాయి, రైట్ గైస్? సో మనకి టోటల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లెవెల్ 1 exam తీసుకుంటే దీంట్లో 100 questions ఉంటాయి. సో వితిన్ 90 minutes మనం 100 questions ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో దీనికి ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. ఈ ప్రాక్టీస్ కూడా ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. యా లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ ఎస్ అచ్యుతరాజ్ గుడ్ ఈవినింగ్. యా లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. The New York Times and Wall Street Journal was honored with this prize for their separate investigations of President Donald Trump and his family. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతని యొక్క కుటుంబం పైన సపరేట్గా చేసిన ప్రత్యేక దర్యాప్తులకు గాను ది న్యూయార్క్ టైమ్స్ మరియు ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ క్రింది వాళ్ళలో ఏ బహుమతిని ఇటీవల పొందాయి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పలంక అవార్డ్ అండ్ ఆప్షన్ బి రామన్ మెగసెసే అవార్డ్ అండ్ ఆప్షన్ సి గోల్డెన్ పియర్ అండ్ ఆప్షన్ డి పుల్డీజర్ ప్రైజ్. యా ఎక్సలెంట్ గైస్, అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో పుల్టీజర్ ప్రైజ్ని ఇటీవల పొందడం జరిగింది. సో ఈ డొనాల్డ్ ట్రంప్ మీద, అతని యొక్క బిజినెస్ మీద, అలాగే అతను 2000 అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఇతను 2 ladies కొంత మనీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా దర్యాప్తు జరపడం జరిగింది. సో ఇది వచ్చేసి న్యూయార్క్ టైమ్స్ వచ్చేసి ఇతని యొక్క ఫ్యామిలీ బిజినెస్ మీద దర్యాప్తు జరిపినందుకు, అలాగే ది వాల్ స్ట్రీట్ జర్నల్ వచ్చేసి అతను ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు 2 ladies మనీ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ది వాల్ స్ట్రీట్ జర్నల్ అనేది దర్యాప్తు చేయడం జరిగింది. సో ఈ రెండింటికి గాను ఇటీవల పుల్టీజర్ ప్రైజ్ ఈ రెండింటికి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూయార్క్ టైమ్స్, అలాగే పుల్టీజర్ ప్రైజ్ ఎవరి మీద దర్యాప్తు చేసినందుకు, డొనాల్డ్ ట్రంప్ అండ్ హిస్ ఫ్యామిలీ మీద. యా సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ది న్యూయార్క్ టైమ్స్ అండ్ వాల్ స్ట్రీట్ జర్నల్ వర్ అవార్డెడ్ పుల్టీజర్ ప్రైజెస్ ఫర్ దర్ సపరేట్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హిస్ ఫ్యామిలీ సార్. సో ది టైమ్స్ వన్ ది ప్రెస్టీజియస్ జర్నలిజం అవార్డ్ ఫర్ ఏ ప్రోబ్ ఆఫ్ ది ట్రంప్ ఫ్యామిలీ ఫినాన్సెస్ దట్ డిబంక్డ్ హిస్ క్లైమ్స్ ఆఫ్ సెల్ఫ్ మేడ్ వెల్త్ అండ్ రివీల్డ్ ఏ బిజినెస్ ఎంపైర్ రిడిల్డ్ విత్ ట్యాక్స్ డాగ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జర్నల్ వన్ దిస్ ఇట్స్ అవార్డ్స్ ట్రంప్స్ సీక్రెట్ హష్ మనీ
పేమెంట్స్ టు టూ ఉమెన్. సో 2016 ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అప్పుడు సో మొత్తం ఇద్దరికి సీక్రెట్గా ఇతను మనీ పేసేసాడని చెప్పేసి దాని మీద దర్యాప్తు చేసినందుకు గాను దీనికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, రైట్, వాల్ స్ట్రీట్ జర్నల్కి, రైట్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆప్షన్ డి ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. On 15th April 2019, India has successfully testified first indigenously designed and developed long-range subsonic cruise missile in Odisha. The name of the missile is 2019 April 15th swadeshanga abhivruddhi chesi tayaru chesina mottamodati long-range subsonic cruise missile. Missile Odisha teeramlo vijayavantanga parikshinchabadindi. Aithe dani yokka peru emiti? ఆప్షన్స్ ఆప్షన్ ఏ త్రిశూల్, ఆప్షన్ బి సూర్య, అండ్ ఆప్షన్ సి నిర్భయ్, అండ్ ఆప్షన్ డి శౌర్య. ఫి గైస్, సో ప్లీజ్ సమ్ ఆఫ్ యూ జాయినింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ సమ్ సగం క్లాస్ అయిపోయిన తర్వాత చాలా మంది జాయిన్ అవుతున్నారు. ప్లస్ ప్లీజ్ స్టార్టింగ్లోనే జాయిన్ అయితే మీరు టైం టు టైం దీన్ని ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంటుంది, రైట్. సో ప్లీజ్ ఇన్ఫార్మ్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నిర్భయ ఇది మన స్వదేశంగా తయారు చేసి డెవలప్ చేసి తయారు చేసిన మిసైల్ ఇది. సో సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో దీన్ని ఇటీవల ఒడిస్సా కోస్ట్లో దీన్ని సక్సెస్ఫుల్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పరీక్షించడం జరిగింది. ఎస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ నిర్భయ ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ డి గైస్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ద ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ నిర్భయ్ ఫ్రమ్ ఏ టెస్ట్ రేంజ్ ఇన్ ఒడిస్సా. సో దీని యొక్క రేంజ్ వచ్చేసి ఈ నిర్భయ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ దీని యొక్క రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్. 1000 కిలోమీటర్స్లో ఉండే టార్గెట్ని ఇది ఈజీగా ఛేదించగలదు. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రేంజ్ అనేది. అలాగే దీన్ని టెస్ట్ చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని మొత్తం డెవలప్ చేసింది వచ్చేసి బెంగళూరుకి చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంటు, అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ఒక ల్యాబ్. సో ఈ రెండు కూడా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ డి గైస్, సి. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ? ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ చైర్గా ఇటీవల నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ మెరిజ్ కే ఫీరెన్, అండ్ ఆప్షన్ బి బీబు కళ్యాణ్ నాయక్, అండ్ ఆప్షన్ సి డేనియలా స్టెట్లర్, అండ్ ఆప్షన్ డి జాయ్దీప్ కౌర్. ఎస్ ఎక్సలెంట్ గైస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో బీబు కళ్యాణ్ నాయక్ ఇటీవల మన భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ యొక్క చైర్గా అపాయింట్ అయిన మొట్టమొదటి భారతీయుడు, రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎక్సలెంట్, రైట్. సో బీబు కళ్యాణ్ నాయక్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ బై ది వరల్డ్ గవర్నింగ్ బాడీ, రైట్. సో ప్లీజ్ రిమెంబర్ బీబు కళ్యాణ్ నాయక్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్ సెలబ్రేటెడ్ రొంగాలి బిహు ఫెస్టివల్? సో రొంగాలి బిహు పండుగని ఈ కింది వన్లో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఒడిస్సా, అండ్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రొంగాలి బిహు ఫెస్టివల్ టుడే కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం దీన్ని క్లియర్గా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గైస్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అస్సాం రాష్ట్రంలో ఈ బీహు ఫెస్టివల్ రొంగాలి బీహు ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది అస్సాం రాష్ట్రం యొక్క న్యూ ఇయర్. ఎస్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బీహు ఇస్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం. అస్సాం రాష్ట్రం యొక్క మెయిన్ ఫెస్టివల్. ఇది అస్సాం రాష్ట్రం యొక్క న్యూ ఇయర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ సెలబ్రేటెడ్ 3 times a year. సో టోటల్ 3 బీహు ఫెస్టివల్స్ ఈ అస్సాం రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు. సో మొదటిది వచ్చేసి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో రొంగాలి ఆర్
బోహాగ్ బిహు ఫెస్టివల్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుపుకుంటారు. సో ప్రజెంట్ ఇది రోంగాలి బిహు ఫెస్టివల్. సో ఇది వచ్చేసి ఈ అస్సాం రాష్ట్రం యొక్క న్యూ ఇయర్గా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి అక్టోబర్, ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్లో జరుపుకుంటారు. సో దీని పేరు వచ్చేసి కొంగాలి లేదా కాటి బిహు, ఇది సెకండ్ బిహు ఫెస్టివల్. అలాగే థర్డ్ వచ్చేసి ప్రతి సంవత్సరం జనవరి మంత్లో జరుపుకుంటారు. సో దీని పేరు వచ్చేసి భోగాలి లేదా మాక్ బిహు. సో దీన్ని ప్రతి సంవత్సరం కూడా జనవరి మంత్లో జరుపుకుంటారు. సో ఇవి అస్సాం రాష్ట్రం యొక్క మెయిన్ బిహు ఫెస్టివల్స్, 3 బిహు ఫెస్టివల్స్. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి రోంగాలి బిహు ఫెస్టివల్ లేదా బోహాగ్ బిహు ఫెస్టివల్, దీన్ని అస్సాం రాష్ట్రం యొక్క న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ది రినౌండ్ స్పేస్ సైంటిస్ట్ అండ్ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాటిలైట్ సెంటర్ దట్ ఈస్ ఇసాక్ హూ పాస్డ్ అవే ఇన్ బెంగళూరు రీసెంట్లీ. ప్రఖ్యాత స్పేస్ శాస్త్రవేత్త మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాటిలైట్ సెంటర్ యొక్క మాజీ డైరెక్టర్ ఎవరు ఇటీవల బెంగళూరులో మరణించారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఎంజికే మీనన్ అండ్ ఆప్షన్ బి ఎంఓఎస్ ప్రసాద్ అండ్ ఆప్షన్ సి కే రాధాకృష్ణన్ అండ్ ఆప్షన్ డి ఎస్కే శివకుమార్. Hey guys, yeah, excellent here, absolutely option D is the right answer. సో ఎస్కే శివకుమార్ ఇతను ఇటీవల మరణించడం జరిగింది బెంగళూరులో, రైట్? సో ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాటిలైట్ సెంటర్ ఎస్కే శివకుమార్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 66 ఇన్ బెంగళూరు. సో కర్ణాటకలోని బెంగళూరులో ఇటీవల ఇతను 66 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. సో హియర్ ఈస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. మెరైన్ లిజార్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఆర్మ్డ్ ఆంఫీబియస్ డ్రోన్ అటాక్ బోట్ వాజ్ డెవలప్డ్ బై విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కంట్రీ. సో ప్రపంచంలోనే తొలిసారిగా సాయుధ ఉపయోగచర డ్రోన్ పడవ మెరైన్ లిజర్డ్ని రూపొందించిన దేశం ఈ కింది వాటిలో ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఇండియా అండ్ ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యా, ఎక్సలెంట్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చైనా ఇటీవల మెరైన్ లిజార్డ్ అనే దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ ఆర్మ్డ్ ఆంఫీబియస్ డ్రోన్ అటాక్ బోట్, తెలుగులో ప్రపంచంలోనే తొలిసారిగా సాయుధ ఉపయోగచర డ్రోన్ పడవ, దీని పేరు వచ్చేసి మెరైన్ లిజార్డ్. సో దీన్ని చైనా దేశం ఇటీవల రూపొందించి దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది, రైట్? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ రైల్వే ఎగ్జామ్ నాన్ టెక్నికల్ పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని మీకు విమా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దీనికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయ్యి వీటిని అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ప్రాక్టీస్కి చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా దీన్ని లింక్ క్లిక్ చేసి మీరు వీటికి రిజిస్టర్ అయ్యి వీటిని రాసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు తప్పకుండా దీని మీద ఆఫర్స్ కానీ లేదంటే దీని మీద మీకు అవగాహన మొత్తం కూడా కల్పించడం జరుగుతుంది. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. రినౌండ్ పోయిట్ ప్రదీప్ చౌబే పాస్డ్ అవే రీసెంట్లీ. హీఈస్ ఫేమస్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్. ప్రఖ్యాత కవి ప్రదీప్ చౌబే ఇటీవల మరణించాడు. ఈ కింది వాటిలో ఇతను ఏ భాషలో ప్రసిద్ధ కవి? యా, 20 కిలోమీటర్ ఆన్ రోడ్ అండ్ 50 నాటికల్ మైల్స్ ఇన్ వాటర్. సో అది మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో గైస్, అందువల్ల మనం డిస్కస్ చేసుకోలేదు, రైట్? సో హియర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి బెంగాలీ అండ్ ఆప్షన్ డి ఉర్దూ. యా, ఎక్సలెంట్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇతను ప్రముఖ హిందీ కవి, ఇటీవల ఇతను మరణించడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి ప్రదీప్ చౌబే, రైట్? సో రినౌండ్ హిందీ పోయిట్ ప్రదీప్ చౌబే పాస్డ్ అవే ఆఫ్ ఏ కార్డియక్ అరెస్ట్. కార్డియక్ అరెస్ట్ వలన ఇతను ఇటీవల తన యొక్క 70 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఈ సిగరెట్స్. సో ఇటీవల మనం చూసినట్టే ఈ సిగరెట్స్ అనేది న్యూస్లో ఉంది. సో ఈ సిగరెట్స్ సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్స్ని గుర్తించండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
సో ఫస్ట్ స్టేట్మెంట్, స్ట్రింజెంట్ హెల్త్ వార్నింగ్స్ ఆన్ ది 85% ఆఫ్ ది ప్యాకేజింగ్ ఆఫ్ ఈ సిగరెట్స్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఇండియా. సో ఈ సిగరెట్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాటి మీద 85% ప్యాకెట్ మీద 85% వరకు దాని వలన స్ట్రింజెంట్ హెల్త్ వార్నింగ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఇండియా ఈ సిగరెట్స్ ఆర్ రెగ్యులేటెడ్ అండర్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొడక్షన్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ 2003. సో మన భారతదేశంలో ఈ సిగరెట్స్ని రెగ్యులేటెడ్, ఈ సిగరెట్స్ వచ్చేసి సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2003, దీని కింద వీటిని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? అయితే ఈ రెండు స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఓన్లీ వన్, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2, అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. హి గైస్, be fast. Yeah, so here absolutely option D is the right answer. So both these statements are wrong statements, right? So here manu chusinatte the commerce ministry has asked the health ministry to frame a law banning manufacture and sale of e-cigarettes in the country. As in the absence of domestic legislation, it would not be possible to put a blanket ban on its imports. సో వీటిని మన భారతదేశంలో తయారు చేయడానికి కానీ, మన భారతదేశంలో అమ్మడానికి కానీ ఈ సిగరెట్స్కి అనేది పర్మిషన్ లేదు. సో అందువల్ల వాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి ఇటీవల కామర్స్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీకి తెలపడం జరిగింది, రైట్? సో వీటిని మన భారతదేశంలో అసలు అలౌ చేయరు. మన భారతదేశంలో వీటి యొక్క ఇంపోర్ట్ కానీ, వీటిని తయారు చేయడం కానీ, వీటి యొక్క సేల్ కానీ ఏది కూడా అలౌ లేదు. కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఇది అలాగే మనం చూసినట్టే ఈ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ 2003 యాక్ట్ ఏదైతే ఉందో, కాప్టా యాక్ట్, దీని కింద కూడా ఇది రాదు. సో దీనికి సంబంధించి ఎలాంటి లెజిస్లేషన్ కూడా, ఎలాంటి లా కూడా మన భారతదేశంలో లేదు, ఎలాంటి యాక్ట్ కూడా మన భారతదేశంలో లేదు. కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో హియర్ అవర్ ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ సిగరెట్స్ అంటే ఏంటంటే, మనం యాక్చువల్గా సిగరెట్స్ తీసుకుంటే వాటిలో టొబాకోని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సిగరెట్స్లో టొబాకో బదులుగా నికోటిన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్, వీటి వలన చాలా మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో అందువల్ల వీటిని బ్యాన్ చేయాలని చెప్పేసి, వీటిని మన భారతదేశంలో కూడా తయారు చేయకూడదని చెప్పేసి వీటిని ఇటీవల ఈ కామర్స్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీకి తెలపడం జరిగింది, రైట్? సో అండ్ విత్ ఇన్ ది యాంబిట్, సో దే డి నాట్ ఫాల్. సో ఇవి ఈ కాప్టా 2003 యాక్ట్ ఏదైతే ఉందో దీని కింద కూడా రావు. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Let's see next question. Who among the following wins 2019 Masters to climb 15th major in golf? మాస్టర్స్ గోల్ఫ్ విజేతగా నిలిచిన, తన యొక్క కెరీర్లో 15వ మేజర్ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి ఈ కింది వాళ్ళలో ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రోరీ మెక్లోరీ, అండ్ ఆప్షన్ బి ఆడమ్ స్కాట్, అండ్ ఆప్షన్ సి టైగర్ వుడ్స్, అండ్ ఆప్షన్ డి లీ వెస్ట్వుడ్. యా ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. టైగర్ వుడ్స్ ఇటీవల ఇతను మాస్టర్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇతను ఇది వచ్చేసి ఇతని యొక్క కెరీర్లో 15వ మేజర్ టైటిల్. సో టోటల్గా వచ్చేసి ఇది 83వ గోల్ఫ్ టైటిల్. సో ఫేమస్ గోల్ఫ్ టైగర్ వుడ్స్ కంప్లీటెడ్ వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ గ్రేట్ ఆల్ టైమ్ కంబ్యాక్స్ టు అండ్ 11-year మేజర్ టైటిల్ డ్రాట్ అట్ ది మాస్టర్స్ బై క్లైమింగ్ ది 5th గ్రీన్ జాకెట్ రీసెంట్లీ. సో ఎ గిటీ టు అండర్ 70 క్లీన్స్డ్. సో ఇతరు టోటల్గా వచ్చేసి ఇది 83వ మాస్టర్స్ టైటిల్. సో ఇతని యొక్క కెరీర్లో వచ్చేసి 15వ మేజర్ టైటిల్. సో దీన్ని గెలుచుకుంది ఇటీవల అమెరికా దేశానికి చెందిన గోల్ఫర్ టైగర్ వుడ్స్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. యా ఎడీ థాట్ మాస్టర్, దిస్ ఇస్ ద ఎడీ థాట్ మాస్టర్, దట్ ఈస్ రైట్. యా లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. యాంగ్జే ఈజ్ రిలేటెడ్ టు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్? యాంగ్జే ఈ కింది వాళ్ళలో ఏమిటి? సో మోస్ట్ ఇంపార్టెంట్, యాంగ్జే ఈజ్ ద బిగ్గెస్ట్ గెలాక్సీ ఇన్ ద యూనివర్స్. యాంగ్జే అనేది మన యూనివర్స్లో అతిపెద్ద గెలాక్సీ. అండ్ సెకండ్ వన్, వరల్డ్స్ రేరెస్ట్ ఫిష్ ఫౌండ్ ఇన్ ఇండియన్ ఓషన్. సో యాంగ్జే అనేది మన ప్రపంచంలో రేరెస్ట్ ఫిష్, రేరెస్ట్ చేప ఇది ఇండియన్ ఓషన్లో దొరుకుతుంది. అండ్ ఆప్షన్ సి వరల్డ్స్ డేంజరస్ బ్యాక్టీరియా. సో యాంగ్జే అనేది ప్రపంచంలోనే డేంజరస్ బ్యాక్టీరియా. అండ్ ఆప్షన్ డి వరల్డ్స్ రేరెస్ట్ జైంట్ సాఫ్ట్ హెల్
సాఫ్ట్ షెల్ టర్టెల్. సో ఇది ప్రపంచంలోనే రేరెస్ట్ జైంట్ సాఫ్ట్ షెల్ టర్టెల్ తాబేలు. యాంగ్జే అనేది ఈ కింది వన్లో ఏమిటి? ఫిగైస్ ఎస్ 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 దీపక్ అండ్ దీపక్ కిరణ్ కుమార్ అండ్ భాస్కర్ ఎక్సలెంట్ అండ్ నీలు ఎక్సలెంట్ అండ్ అరుణ గారు ఎక్సలెంట్. హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో యాంగ్జే అనేది మన ప్రపంచంలోనే రేరెస్ట్ జైంట్ సాఫ్ట్ షెల్ టర్టిల్. సో ఇది ఇటీవల మరణించడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ది లాస్ట్ నోన్ ఫిమేల్ మెంబర్ ఆఫ్ యాంగ్జే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ 90 ఇయర్స్ ఓల్డ్. సో ఇది చైనాలోని సుజో జూలో ఉండేది. సో ఇటీవల ఇది 90 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. సో ఇది కేవలం మన ప్రపంచంలో ఉన్న ఫిమేల్ యాంగ్జే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టల్, ఫిమేల్ టర్టల్ ఇది. సో మిగతా రెండు టర్టల్స్ ఉన్నాయి. సో మిగతా రెండు టర్టల్స్ వచ్చేసి మనం చూసినట్టే వియత్నాంలో ఈ రెండు టర్టల్స్ ఉన్నాయి. సో సుజో జూ అండ్ ది అదర్ టూ వచ్చేసి వియత్నాం. టోటల్ 3 మాత్రమే ఉన్నాయి. వన్ మేల్ యాంగ్జే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టల్ లివ్స్ ఇన్ సుజో జూ అండ్ ది అదర్ టూ ఇన్ వియత్నాం, రైట్. సో వన్ మేల్ వచ్చేసి ఇక్కడ చైనాలో ఉంది ప్రజెంటు, తర్వాత మిగతా రిమైనింగ్ టూ వచ్చేసి వియత్నాంలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి లాస్ట్ నోన్ ఫిమేల్ మెంబర్ ఆఫ్ యాంగ్జే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టల్. సో ఈ సాఫ్ట్ షెల్ టర్టల్లో లాస్ట్ ఫిమేల్ టర్టల్ ఇది. సో ఇది ఇటీవల చైనాలోని సుజో జూలో మరణించడం జరిగింది. సో ఈ జూ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, సుజో జూ. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ డిక్లేర్స్ ది యాంగ్జే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టల్ ది వరల్డ్స్ మోస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ టర్టల్ స్పీసీస్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ చూసెన్ ఫర్ 2019 యునెస్కో ఆర్ గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అలాంగ్ విత్ ది వా లోన్. 2019 యునెస్కో లేదా గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ కోసం వాలాన్తో పాటుగా ఈ కింది వన్లో ఎవరు ఎన్నుకోబడ్డారు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ క్యాసోవు అండ్ ఆప్షన్ బి మజెన్ డార్విష్ అండ్ ఆప్షన్ సి మొహమ్మద్ అబుజీద్ అండ్ ఆప్షన్ డి దావిద్ ఇసాక్. యా ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇటీవల 2019 గాను యునెస్కో లేదా గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్కి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ మొదటి వ్యక్తి వాలోన్, సెకండ్ వచ్చేసి కాసో వు, రైట్. సో వీరిద్దరు కూడా ఈ 2019 గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ యొక్క విజేతలు, రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జర్నలిస్ట్ కాసో వు అండ్ వాలోన్ మయన్మార్ దేశానికి చెందిన వ్యక్తులు వీరు. సో హ్యాస్ బీన్ చూసెన్ ఫర్ 2019 గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్, రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మెయిన్గా వీళ్ళకి ఈ ప్రైజ్కి ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే, సో వీళ్ళు రోహింగ్యా ఇష్యూ ఏదైతే ఉందో మయన్మార్లో, సో దానికి సంబంధించి కొన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ని మిలిటరీ దగ్గర నుంచి తీసుకొని వాటిని వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో అందువల్ల వీళ్ళు ప్రజెంట్ మనం చూసినట్లయితే మయన్మార్లో 7 ఇయర్స్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సో 2019 గాను వీరికి ఇటీవల గులెర్మో కానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్కి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది, రైట్. సో ఈ ప్రైజ్ గెలుచుకున్నందుకు గాను వీళ్ళకి $25,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ క్లించ్డ్ ద డచ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ 2019? సో ఈ కింది భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఇటీవల డచ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ 2019 కైవసం చేసుకుంది ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ కిదాంబి శ్రీకాంత్ అండ్ ఆప్షన్ బి హర్షిల్ డానీ అండ్ ఆప్షన్ సి సాయి ప్రణీత్ అండ్ ఆప్షన్ డి పరుపల్లి కశ్యప్. ఫిగైస్ ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ హర్షిల్ డానీ. సో మన భారతదేశం యొక్క బ్యాడ్మింటన్ ప్లేయర్ హర్షిల్ డానీ ఇటీవల డచ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ 2019 గెలుచుకోవడం జరిగింది, రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియాస్ హర్షిల్ డానీ ఈ ఫార్మర్ జూనియర్ నేషనల్ ఛాంపియన్ డిఫీటెడ్ మ్యాట్స్ క్రిస్టోఫర్సన్ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ దేశానికి చెందిన మ్యాట్స్ క్రిస్టోఫర్సన్ని ఇతను డిఫీట్ చేసి ఓడించి ఈ వరల్డ్ నెంబర్ 149 టు క్లించ్ ద 20th విక్టర్ డచ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ ఇన్ వాటరింజన్. సో ఈ డచ్లోని వాటరింజన్లో ఇటీవల ఈ టైటిల్ని ఇతను సొంతం చేసుకోవడం జరిగింది. సో హర్షిల్ డానీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ ఆప్షన్ బి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ వన్ ద టైటిల్ ఆఫ్ వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్
బై యాన్ ఆల్ఫాబేట్. సో ఈ కింది వన్లో ఏ రైల్వే స్టేషన్ అతి పొడవైన పేరు కలిగిన రైల్వే స్టేషన్గా ఇటీవల గుర్తింపు పొందింది? సో ఫస్ట్ వన్ పురచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్, అండ్ సెకండ్ వన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అండ్ ఆప్షన్ సి లాన్ఫేర్ పాల్ రైల్వే స్టేషన్, అండ్ ఆప్షన్ డి క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు సిటీ స్టేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, యా మోస్ట్ ఆఫ్ యూ ఆన్సరింగ్ ఆప్షన్ ఏ. సో రీసెంట్గా మనం చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క పేరుని పురచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. సో బట్ ఇట్ ఈస్ నాట్ ది ఆన్సర్. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. లెట్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆన్సర్డ్ ఆప్షన్ సి. రైట్, నో వన్. ఎస్, ఆల్ ఆఫ్ యూ ఆన్సర్డ్ ఆప్షన్ ఏ ఆర్ బి. రైట్ సురేష్, ఎక్సలెంట్. సురేష్ సుబ్రహ్మణ్యన్ ఆన్సర్డ్ ఆప్షన్ సి, అండ్ మజీ ఆన్సర్డ్ ఆప్షన్ సి, ఎక్సలెంట్. రైట్, అండ్ శ్రీదివ్య గారు ఆన్సర్డ్ ఆప్షన్ సి. ఎస్, సో హియర్ అబ్సర్డ్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇటీవల మనం చూసినట్లయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క పేరుని పురచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్గా మార్చడం జరిగింది. సో దీని యొక్క టోటల్ క్యారెక్టర్స్, టోటల్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి 57. సో మన ప్రపంచంలో చూసినట్లయితే ఇది లాన్ఫేర్ పాల్ రైల్వే స్టేషన్, దీన్ని మొత్తం ఆల్ఫాబెట్స్ వచ్చేసి 58 ఆల్ఫాబెట్స్. సో మన భారతదేశంలో కేవలం ఒక ఆల్ఫాబెట్ కారణంగానే ఇది ఇంకొక ఆల్ఫాబెట్ కనుక దీనికి చేర్చున్నట్లయితే ఇది ప్రపంచంలో లాంగెస్ట్ రైల్వే స్టేషన్గా దీంతో చేరింది. సో ఒక ఆల్ఫాబెట్ కారణంగా ఇది ప్రపంచంలో లాంగెస్ట్ రైల్వే స్టేషన్ పేరుగా నిలవడం జరిగింది ఆల్ఫాబెట్స్ ప్రకారంగా. రైట్, వన్ లెటర్ డిఫరెన్స్, దట్ ఈస్ రైట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇన్ తమిళనాడు అఫిషియలీ నోన్ యాజ్ పురచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ విత్ ఇట్స్ 57 ఆల్ఫా క్యారెక్టర్ కౌంట్ మిస్డ్ ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ది టైటిల్ ఆఫ్ వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ బై అండ్ ఆల్ఫాబెట్. సో ది టైటిల్ వన్ బై లాన్ఫేర్ పాల్ రైల్వే స్టేషన్ ఇన్ వేల్స్. సో వేల్స్లో ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. సో దీని పూర్తి పేరు మనం చూసినట్లయితే ఇది టోటల్ ఈ రైల్వే స్టేషన్ పేరు. సో టోటల్ 58 క్యారెక్టర్స్తో ఇది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అలాగే మన భారతదేశంలో ఉన్న రిమైనింగ్ లాంగెస్ట్ ఈ రైల్వే స్టేషన్ నేమ్ కలిగి ఉన్న రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఈస్ట్ వరల్డ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వాజ్ రీనేమ్డ్ ఆఫ్టర్ ది లెజెండరీ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్. రైట్, సో అది వచ్చేసి సెకండ్ లాంగెస్ట్ రైల్వే స్టేషన్ మన ప్రపంచంలోనే. అలాగే మన భారతదేశంలో వచ్చేసి లాంగెస్ట్ రైల్వే స్టేషన్. సో అదర్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా విత్ లాంగ్ నేమ్స్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు సిటీ స్టేషన్, అలాగే తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెంకట నరసింహరాజు వారిపేట రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి తర్వాత స్థానంలో ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ఇన్ మహారాష్ట్ర, మహారాష్ట్రలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. సో ఇవి లాంగెస్ట్ రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో లాంగెస్ట్ రైల్వే స్టేషన్ అంటే ప్రజెంటు ఈ చెన్నైలో ఉన్న పురచి తలైవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సో ఇది ప్రపంచంలో రెండవ లాంగెస్ట్ రైల్వే స్టేషన్. సో ఆల్ఫాబెట్స్ ప్రకారంగా, ప్లీజ్ రిమెంబర్, ఓన్లీ ఆల్ఫాబెట్స్ నేమ్ ప్రకారంగా. రైట్, సో అలాగే ప్రపంచంలో చూసినట్లయితే వేల్స్లో ఉన్న ఈ లాన్ఫేర్ పాల్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది ప్రపంచంలోనే 58 క్యారెక్టర్స్తో మొదటి స్థానంలో ఉంది. రైట్, ఇంగ్లాండ్ వేల్స్, దట్ ఈస్ రైట్. యా, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఫిమేల్ అథ్లెట్ హూ వన్ ఏ ప్యారిస్ మ్యారథాన్ రీసెంట్లీ. ఇటీవల ప్యారిస్ మ్యారథాన్ను గెలిచిన మహిళా అథ్లెట్ పేరు ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ వివియన్ చెరువియాట్, అండ్ ఆప్షన్ బి దావిత్ సియాయుమ్, అండ్ ఆప్షన్ సి సిఫాన్ హసాన్, అండ్ ఆప్షన్ డి గెలెటే బుర్కా. గైస్ బి ఫాస్ట్. యా, ఎక్సలెంట్ హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు కూడా మీరు కనుక పర్టికులర్గా ఒక టైం పెట్టుకొని దీన్ని వితిన్ 30 or 40 seconds ఆన్సర్ చేసేలాగా ఇక్కడ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎలాంటి టెన్షన్ పడకుండా ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇథియోపియా దేశానికి చెందిన గెలెటి బుర్కా వచ్చేసి ఉమెన్స్ ఈవెంట్లో ఈ ఆ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. రైట్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.
మెన్స్ టైటిల్ వచ్చేసి అర్బా మిలావుం. అర్బా మిలావ్ వచ్చేసి మెన్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సోషల్ హోమినాయిడ్ రోబిట్ నేమ్ సోఫియా. సో ఈ సోఫియా రోబోట్ ఏదైతే ఉందో, సోషల్ హ్యూమనాయిడ్ రోబోట్, ఈ రోబోట్కి సంబంధించి ఈ కింది స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్, సోఫియా బికేమ్ ది ఫస్ట్ నాన్ హ్యూమన్ టు బి గివెన్ సిటిజన్షిప్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క పౌరసత్వం పొందిన నాన్ హ్యూమన్ సిటిజన్ వచ్చేసి సిటిజన్ సోఫియా. సోఫియా నా ఈ సిటిజన్షిప్ పొందింది నాన్ హ్యూమన్ సోఫియా. అండ్ సెకండ్ స్టేట్మెంట్, సోఫియా వాజ్ నేమ్డ్ ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఎవర్ ఇన్నోవేషన్ ఛాంపియన్. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ యొక్క మొట్టమొదటి ఇన్నోవేషన్ ఛాంపియన్గా ఈ సోఫియాని గుర్తింపు పొందడం జరిగింది. రైట్స్, విచ్ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్? ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఓన్లీ వన్, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి బోత్ వన్ అండ్ టూ, అండ్ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌ. సో ఇది సోఫియా అనేది మన ప్రపంచంలోనే సిటిజన్షిప్ పొందిన మొట్టమొదటి రోబోట్, మొట్టమొదటి అండ్ వన్ అండ్ ఓన్లీ రోబోట్. ఎస్ గైస్, సో హియర్ మనం చూసినట్లయితే సోఫియాకి సిటిజన్షిప్ ఇచ్చిన కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాదు. సో ఏ కంట్రీ దీనికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది? సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో హియర్ మోస్ట్ ఆఫ్ యూ ఆన్సరింగ్ ఆప్షన్ ఏ. సో దీనికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది, కానీ సిటిజన్షిప్ ఇచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాదు. సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అనదర్ కంట్రీ, ఎస్ ఎస్ దీపక్, ఎక్సలెంట్, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఈ సోఫియా రోబోట్కి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. రైట్, సో ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ సోఫియా వాజ్ నేమ్డ్ ది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఎవర్ ఇన్నోవేషన్ ఛాంపియన్. సో ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క మొట్టమొదటి ఇన్నోవేషన్ ఛాంపియన్గా దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో అవర్ ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ నేమ్ ఈ విధంగా మనల్ని మిస్టేక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాదు దీనికి సిటిజన్షిప్ ఇచ్చింది, దీనికి సిటిజన్షిప్ ఇచ్చున్నారు కానీ ఇచ్చింది సౌదీ అరేబియా. ఎస్ ఇయర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సోఫియా ఈజ్ ఏ సోషల్ హ్యూమనాయిడ్ రోబోట్ డెవలప్డ్ బై హాంకాంగ్. సో దీన్ని డెవలప్ చేసింది హాంకాంగ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హాంకాంగ్ బేస్డ్ కంపెనీ హాన్సన్ రోబోటిక్స్, హాంకాంగ్ చెందిన కంపెనీ హాన్సన్ రోబోటిక్స్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇన్ అక్టోబర్ 2017 సోఫియా బికేమ్ ది ఫస్ట్ రోబోట్ టు రిసీవ్ సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో మన ప్రపంచంలో ఏ కంట్రీ నుంచి అయినా సరే ఈ విధంగా హ్యూమనాయిడ్ రోబోట్ సిటిజన్షిప్ పొందిన మొట్టమొదటి రోబోట్ వచ్చేసి ఈ సోఫియా రోబోట్. ఇన్ నవంబర్ 2017 సోఫియా వాజ్ నేమ్డ్ ది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఎవర్ ఇన్నోవేషన్ ఛాంపియన్ అండ్ ఈజ్ ద ఫస్ట్ నాన్ హ్యూమన్ టు బి గివెన్ by United Nations title. So here absolutely option B is the right answer. దీనికి సిటిజన్షిప్ ఇచ్చిన కంట్రీ సౌదీ అరేబియా. యా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్, సో మ్యాచ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్, భౌగోళిక గుర్తింపు, అలాగే ఆ భౌగోళిక గుర్తింపు పొందిన ప్రొడక్ట్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రొడక్ట్. సో ఫస్ట్ వన్ షాహీ లిచ్చి వెస్ట్ బెంగాల్, అండ్ సెకండ్ వన్ కదక్నాథ్ చికెన్ మీట్ మధ్యప్రదేశ్, అండ్ థర్డ్ వన్ ఏటికోపక్క టాయ్స్ తెలంగాణ, అండ్ ఫోర్త్ వన్ ఆదిలాబాద్ డోక్రా తెలంగాణ. ఫిగైస్, ఎస్ ఎక్సలెంట్, హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో హియర్ మనం చూసినట్లయితే సాహీ లిచ్చి జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన ప్రొడక్ట్ ఇది. సో ఏ రాష్ట్రానికి చెందిన ప్రొడక్ట్ ఇది? సో హియర్ కదక్నాథ్ చికెన్ మీట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. సో ఇది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. అలాగే ఆదిలాబాద్ డోక్రా తెలంగాణ రాష్ట్రానికి చెందింది. సో ఇది కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ పొంది ఉంది. అలాగే ఏటి కొప్పాక టాయ్స్, ఇవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావు. సో ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. అలాగే ఇవి వచ్చేసి సాహీ లిచ్చి వచ్చేసి బీహార్, రైట్? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్, సో దిస్ ఈస్ బీహార్.
సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్ రైట్ సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ హియర్ ఓన్లీ 2 and 4 ఆర్ కరెక్ట్ సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో సాహీ లిచి బీహార్ రాష్ట్రానికిలో చెందింది అలాగే కదక్నాథ్ చికెన్ మీట్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది అలాగే ఏటి కొప్పాక టాయ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఆదిలాబాద్ డోక్రా వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందినవి సో ఇవి జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన ప్రొడక్ట్స్ సో టోటల్ జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన ప్రొడక్ట్స్ మొత్తం కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్ గైస్ సో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ని వీమో స్టార్ట్ చేయడం జరిగింది మీకు సో దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం అలాగే దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు రైట్ గైస్ సో థ్యాంక్ యూ వెరీ మచ్